ఈ రోజు పటాన్ చెరులో ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ నూతన ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు సీఈఓ వంశీగడ్డం మాట్లాడుతూ ఈ వాహనం యొక్క ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 50,000 కే లభిస్తుందని తెలిపారు. 3 గంటలు ఛార్జ్ చేస్తే సుమారు 90 కిలోమీటర్లు నడపవచ్చని తెలిపారు. ఈ వెహికల్ కు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అవసరం లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటోమొబైల్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ చేస్తున్నాం. ఇది ఏంటంటే ప్రత్యేకంగా బైక్ గురించి చెప్పాలంటే టాప్ స్పీడ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. దెన్ స్పెసిఫిక్గా మార్కెట్ కేటర్ చేద్దామని చేసిన రేంజ్ ఇది. అయితే మీరు చూస్తే సాధారణ వెహికల్స్ మీకు డ్రైవింగ్ కోసము చలాన్ పట్టొచ్చు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి అండ్ నో ట్రాఫిక్ హెడేక్స్. ఈ బైక్తో పాటు మీకు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ చలాన్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉండవు అండ్ 25 కిలోమీటర్స్కి లైసెన్స్ కూడా అవసరం లేదు. అంటే అండర్ 18 పీపుల్ కూడా ఈ బైక్ని వాడవచ్చు, ఎందుకంటే ఇది లో స్పీడ్ కేటగిరీలో వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి నేషనల్ వైడ్ స్కీమ్ పెట్టింది, దాంట్లో మేము క్వాలిఫై అవుతాం అన్నమాట. అంతేకాకుండా మీరు బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మేము 48 వోల్ట్స్ 25 AH బ్యాటరీ కెపాసిటీ ఇచ్చినాము. దీని అర్థం ఏంటంటే మీకు 3 అండ్ హాఫ్ అవర్స్లో మీకు కంప్లీట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ 3 అండ్ హాఫ్ అవర్స్లో కంప్లీట్ ఛార్జింగ్ తోటి మీరు దాదాపు 100 కిలోమీటర్ల దాకా రేంజ్ వస్తుంది. ఇద్దరు కూర్చోవచ్చు. దీంట్లో సీఈఓ గారు చెప్పినట్టు దిస్ ఇన్నోవేటివ్ బైక్, నాట్ ఎన్ ఆర్డినరీ ఎలక్ట్రికల్ స్కూటర్ అండ్ హైట్ ఉంది, హైట్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకోటి అంటే 80% ఇండియన్ మేక్ కంపోనెంట్స్. వెయిట్ ఎంత ఉంటుందండి? వెయిట్ ఓన్లీ 36-35 కిలోస్ ఉంటుంది అంతే. మెయిన్ ఏంటంటే 80% ఇండియన్ కంపోనెంట్స్ అంటే నౌడేస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్ ఆర్ 80-90% చైనీస్. సో వీఆర్ వన్ టు దట్స్ వై ఇట్స్ లిటిల్ డిలేడ్ అండ్ డెఫినెట్లీ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. టెక్నికల్గా వేరే కంపెనీ వాళ్ళకి మన ఈ కంపెనీకి టెక్నికల్గా వేరియేషన్ ఏముంది? సో ది ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరే కంపెనీ మన కంపెనీ అని చెప్పి ట్రై చేసేటప్పుడు మన వెహికల్ అనేది లో స్పీడ్ వెహికల్. సో మార్కెట్లో ఉండే వెహికల్స్ అన్నీ లో స్పీడ్ వెహికల్స్ ఉంటాయి, హై స్పీడ్ వెహికల్స్. సో మా కంపెనీ స్టార్టప్ అంటే ఇనిషియల్ ప్రోడక్ట్ లాగా లో స్పీడ్ వెహికల్ స్టార్ట్ చేశారు. సో విచ్ గోస్ అప్ టు అరౌండ్ 25 కిలోమీటర్స్ స్పీడ్. సో మనం ఒక్కసారి టెక్నికల్గా చూసుకుంటే ఒక్క ఛార్జ్లో మనకి ఆల్మోస్ట్ 90+ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. దీన్ని మనం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మనకు 90 కిలోమీటర్స్ వస్తుంది. ఆ ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మనకు 3 అవర్స్ పడుతుంది టైం. సో మనకి ఆ 3 అవర్స్ అంటే